లేనివాడు జీవము లేనివాడిగా ఉన్నాడు. దేవుని కుమారుని ఎవరైతే అంగీకరించారో, యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తున్నారో, జీవము కలిగిన దేవుణ్ణి ఎవరైతే విశ్వాసం ఉంచున్నారో, ఆయన అంటున్నాడు, నా గొర్రెలకు నేను నిత్య జీవమును ఇవ్వడానికి లోకానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. నా చేతిలో నుండి ఏ ఒక్కరు కూడా ఎందుకంటే అపహరింపబడరు, ప్రతి ఒక్కరు కూడా నా చేతిలో ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, నా చేతిలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుట కొరకు నా చేతిలోనికి వచ్చిన వారు యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడని ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, యేసు ప్రభు ఆయన రక్షకుడిని ఎలా కలిగి ఉంటామో అంటే, ఆయన నామమును మనం ఎప్పుడైతే అంగీకరించామో, ఈ లోకంలో సమస్త మానవులు దేవుని సన్నిధికి దూరమై, దేవుడు ఒకప్పుడు మానవుడికి సమీపముగా ఉన్నాడు, దేవుడు ఈ లోకంలో మానవుడితో దినదినము కూడా మాట్లాడేవాడు, అలాంటి మానవుడు దేవుని సన్నిధికి ఎప్పుడైతే మరి దూరమయ్యాడు, ఆనాడు ఏకముగా అందరూ కూడా తప్పిపోయి వేరు వేరు మార్గాలలో తమకు ఇష్టమైన మార్గాలలో నడుస్తూ వారి జీవితంలో రక్షణ లేని, ఎందుకంటే జీవించుస్తున్నామని పేరు ఉన్నదే కానీ దినదినము అపాయాలతో వేదనలతో వారు జీవిస్తూ దినదినము కూడా వారి జీవితంలో సంతోషం లేని వారికి, ఎంత సంపాదించినా ఈ భూమి మీద ఎన్ని ఉన్నా అన్నిటినీ కూడా కలిగి ఉన్న ఏదో ఒక వేదన, ఆ జీవము నాలో లేదు. దేవుడిచ్చిన జీవాన్ని మానవుడు ఎప్పుడైతే కోల్పోయి ఉన్నాడో, తిరిగి దేవుడు మళ్ళా ఆ జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడే. ఆయన కుమారుని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి నేను వచ్చాను అంటున్నాడు. మన గొర్రెలు అంటే మన కోపం వస్తుంది, కానీ దేవుడు అనేది ఏంటంటే, నా బిడ్డలందరూ కూడా గొర్రెల వల్ల తప్పిపోయారు త్రోవ అంటున్నాడు. ఒక్క గొర్రె వెళ్తుంది అనుకోండి, దాని ముందు ఎదరు కర్ర పెడితే ఆ గొర్రె ఏం చేస్తా చెప్పండి, ఆ కర్రను దూకినప్పుడు వెనకాల వచ్చిన గొర్రెలన్నీ కూడా అదే విధంగా దూకుతూ వెళ్తుంది కర్ర తీసేసినంత. ఎందుకంటే మొదటి గొర్రె ఏది చేసిందో, ఆదాము ఎప్పుడైతే తప్పిపోయాడో, దేవునితో ముఖాముఖిగా దేవుని సన్నిధిలో ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉన్న ఆదాము ఎప్పుడైతే దేవుని సన్నిధిని దూరమయ్యాడో, ఆయన పుట్టిన పిల్లలందరూ కూడా, ఆయన పుట్టిన వారందరూ కూడా తప్పిపోయారు. ఈ లోకంలో వారందరూ కూడా తమకు ఇష్టమైన మార్గాలలోనికి వెళ్ళిపోయారు. కనుక రక్షణ కొరకు ఎదుగుతున్నారు. ఎలా దొరుకుతుంది రక్షణ? ప్రతి మానవుడికి రక్షణ కావాలి. కనుక అది ఎలా కావాలి? యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు నిత్య జీవము కలిగిన వారిగా ఉన్నారు. వారి జీవితంలో యేసుక్రీస్తు ఈ లోకములో నిత్య జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. కనుక ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే నిత్య జీవము కలిగి ఉన్నారు. ఈ లోకంలో దేవుని సన్నిధికి దూరమైపోయిన ప్రతి మానవుడు కూడా, ఎందుకంటే తీర్పుకు సమీపముగా ఉన్నాడు, ఆ తీర్పులో నుండి ప్రతి మానవుని తప్పించడానికి వారందరినీ కాపాడుట కొరకు ఈ లోకానికి కాపరిగా ఆయన వచ్చి ఉన్నాడు. కనుక మంచి కాపరి అంటున్నాడు, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను, నా గొర్రెలను వెతికి వెతికి కాపాడుతాను, నా గొర్రెలన్నీ కూడా త్రోవ తప్పిపోయినాయి, కానీ ఈ లోకాన్ని, ఈ లోకాన్ని మొత్తము సృష్టించిన దేవుడు, ఈ లోకంలో ఆయన స్వరూపంలో నిన్ను కలగచేసిన దేవుడు, నిన్ను ఒంటరిగా ఆయన విడిచిపెట్టడు. ఏదో ఒక రోజు నిన్ను ఆయన దర్శించి, ఆయన ఈ లోకంలో నీవు ఎందుకు జన్మించావు, నీ జన్మ ఎలాంటిది, నీవు జన్మించిన విధానములో నీ కొరకు ఒక ప్రణాళిక సిద్ధపడి ఉన్నది, దానిని నీవు తెలుసుకోవాలి. ప్రతి మానవుడు కూడా నిత్య జీవమును గురించిన వార్త వినాలి అని దేవుడు ఈ లోకంలో అనేక విషయాలలో
మనం ఎలాంటి మార్గాలలోనికి వెళ్ళినా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ దేవుడు మాత్రం నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంగీకరిస్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు మనకిచ్చిన ఆ అనుగ్రహాన్ని మనం పొందలేకపోతున్నాం. కనుక దేవుడు భేదము లేదంటున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు కూడా దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడిగా ఉన్నాడు. కనుక దేవుడు జీవము లేని మానవుడికి జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి యేసుప్రభు వచ్చి ఉన్నాడు. కనుకనే యేసుప్రభు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ యేసుప్రభుని ఎరిగి ఉండుటయే నిత్య జీవమని యోహాను సువార్త 17:3 లాస్ట్ వచనంలో రాయబడింది. యేసుని ఎరిగి ఉండుటయే నీవు నిత్య జీవము కలిగి ఉన్నావు. యేసుని ఎందుకంటే తన సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించారో, యేసుప్రభుని తన జీవితంలో కాపరిగా ఎవరైతే ఆమోదించారో వాళ్ళందరూ ఎలా ఉన్నారు చెప్పండి? నిత్య జీవము కలిగిన వారిగా ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, నా చేతిలో నుండి ఈ లోక అధికారి అయిన సాతాను మిమ్మలను నా చేతిలో నుండి ఎవరు కూడా అపహరించబడరు, కనుక ఏ ఒక్కరు కూడా నా చేతిలో నుండి తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రము. అందరినీ కాపాడుతున్నాడు ఆయన, ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఈ లోక అధికారి నుంచి ఈ లోకంలో సమస్త మానవులను తప్పు మార్గంలో నడిపిస్తూ జీవం లేని కార్యాలను చేపిస్తూ జీవము కలిగిన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే సమస్తము మీకు ఏది కావాలో అది ఇస్తానన్న దేవుడు, ఆ మాట మీద విశ్వాసం లేని వారిగా అయిపోతున్నాం. మనం చేసే ప్రతి పనిలో కూడా ఆడంబరాలు అట్టాసాలు ఇవన్నీ చేసుకుని ఇది ఆరాధన అనుకుంటున్నాం, కానీ ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తే దేవుడు తప్పకుండా నీ సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుకనే అనేక ఆశ్చర్య కార్యాలు మన మధ్యలో దేవుడు చేస్తున్నాడంటే, మరి నున్న గ్రామంలో మరి అనేకులు ఈరోజు రక్షించబడుతున్నారు అంటే ఆయన నామాన్ని మొదటిగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే యేసులో జీవమున్నది, ఆ జీవాన్ని అంగీకరించండి. మన కొరకు దేవుడు మన ప్రాణమును, ఎందుకంటే కాపాడుట కొరకు తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు తన జీవాన్ని మనకిచ్చాడు. ఆ దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఈరోజు మన సొంత అభిప్రాయాలతో నడిచి అనేక వ్యాధులకు శోధనలకు గురి అయిపోయాం. ఈ యొక్క సమయంలోనైనా, ఈ శ్రమలోనైనా, ఈ వేదనలోనైనా ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పినప్పుడు, అలాగే మరి అనేక మంది వ్యాధులతో ఉన్నవారు, మోసుకొచ్చిన వారు, ఎందుకంటే మన మధ్యలో బుజ్జి పరిస్థితి మీకు తెలుసు. కనుక ఈ కూటానికి ఏర్పాటు చేసిన ఆమె, ఎందుకంటే ఆమె పరిస్థితి మరి ఎంతగానో మరి గోడలు పట్టుకుని నడిసిన పరిస్థితి ఆ కుటుంబ సభ్యులందరికీ తెలుసు. కనుక మరి దేవుడు ఆ మందిరంలో మరి వేరే అనేది ఏదీ లేదు, కానీ దేవుని యొక్క నామాన్ని, శక్తివంతమైన నామాన్ని వారు ఎప్పుడైతే ప్రకటించామో, వారు ఎప్పుడైతే అంగీకరించారో తక్షణమే వారిలో ఏమవుతుందో చెప్పండి, యేసు ప్రభు యొక్క శక్తి వస్తుంది. కనుక వారు నూతన జీవాన్ని పొందుతున్నారు. దీనిలో ఇది గారడీ కాదు, మాయలు కాదు, ఏది కాదు. యేసు ప్రభు నామాన్ని తన సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు, మనం ఇప్పుడు ఆత్మతో ఆరాధన చేశాం. ఎంతమంది అయితే ఆరాధనలో పాల్గొని ఆత్మతో ఆరాధన చేస్తున్నారో, విశ్వాసం ఉంచారో, వారందరినీ కూడా దేవుడు బలపరుస్తానికి సిద్ధముగా ఉన్నాడు. అలాగే మనం యేసు ప్రభు ఈ లోకంలో సమస్త మానవులను కాపాడుడు కొరకు నా ప్రాణాన్ని మీకు ఎందుకంటే పెట్టి ఉన్నాను అంటున్నాడు. నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని కాపాడుతున్నాడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ఏ ఒక్కరు కూడా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా నశింపరు అని దేవుని లేఖనము చెబుతుంది. వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున, యోహాను సువార్త 3:3
పద్దెనిమిదవసనాన్ని చదువుతున్నాను చూడండి, చెప్పండి. క్రియలు చెడ్డవైనందున, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింప, మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించి, చీకటినే వారు ప్రేమించిరి ప్రేమించుచున్నారు. దుష్కార్యము చేయు ప్రతివాడు, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగుని ద్వేషించును, వెలుగుని ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వాడు వెలుగునద్దకు రాడు, వారు వెలుగునద్దకు రాని రారు. యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాలి అంటే కొంతమంది లోకస్తులైన సరే అక్కడికి వెళ్ళాలంటే భయపడతారు. దేనికండి భయం? మన జీవితాలు పాడు చేసే ప్రతి యాపిటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. ఆ టైం ప్రకారంగా మనం అన్నీ చేయాల్సిందే. ఆ దుర్వ్యసనాలు కలిగిన వాడు తాగుబోతున్నాడు అనుకోండి, ఆ టైము ఖచ్చితంగా ఆ టైం రాగానే ఏం చేస్తారు చెప్పండి? తాగాలనిపించింది. అలాగే ఈ లోకంలో అనేక రకాలైన వ్యసనాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఆ వ్యసనాలకు బానిసలైన ప్రతి ఒక్కరిని విడిపించాలి అంటే ఎవరి వల్ల కాదు, యేసు నామములో శక్తి ఉన్నది కనుక. ఆయన అంటున్నాడు, నేను ఈ లోకానికి ఏమన్నారు చెప్పండి? యేసు కుమారుని అందు శ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందుకొనును. యేసు కుమారుని అందు శ్వాసముంచిన వాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనం ఆయనను అంగీకరించకపోయినా, ఇప్పుడు నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆయన మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాడు. అది మాత్రం నాకు గుర్తుంచుకో, నా కుమారుడా, నా కుమార్తె. ఎందుకంటే దేవుని వాక్యము నీవు చదివితే, దినదినము ప్రార్థన చేస్తే, దేవుని ఆత్మ దేవుని ఊపిరి ఈ యొక్క గ్రంథంలో ఉంది కనుక నీ జీవితంలో నూతన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక ఈరోజు అందుకే దేవుడు అంటున్నాడు, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటి వైపునే వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రేమిస్తున్నారు, ఆ మార్గంలోనే నడుస్తున్నారు. కనుక దేవుడు అందుకే వారి విషయంలో బాధపడుతున్నాడు. ఎందుకంటే నా బిడ్డలారా, విననల్లని ప్రజల కొరకు నేను దివారాత్రము కూడా నా చేతులను సిలువలో సాపాను. ఆ తర్వాత నేను ఈరోజు పరిశుద్ధమైన శక్తి చేత పరిపూర్ణుడుగా నిలబడి ఆయన పునర్ధాన శక్తి కలిగి ఈరోజు, ఎందుకంటే ప్రతి మానవుని ఏ స్థితిలో ఉన్నా కాపాడుడు కొరకు శక్తి కలిగి దివారాత్రము విననల్లని ప్రజల కొరకు ఆయన చేతులను సాపుతున్నాడు. దేవునికి స్తోత్రము అలలుయా. కనుక ఈరోజు మన కొరకు ఆయన చేతులను సాపేది మన కొరకే. ఎందుకంటే మన ఇష్టానుసారముగా జీవిస్తూ మన సొంత అభిప్రాయాలలో మనము అనేక నామాల్లో రక్షణ ఎదుగుతున్నాం. అనేక నామాలు భూమి మీద దేవుడు అంటున్నాడు, ఆకాశము కింద ఇవ్వబడిన నామాలు అనేకమున్నాయి కానీ ఏ నామములో కూడా రక్షణ లేదు. యేసు నామములోనే రక్షణ ఉన్నది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరలోకములో నుంచి కోట్ల కొలది దేవదూతల మధ్యలో నుంచి ఆయన వాక్య ప్రకారముగా శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి ప్రతి ఒక్కరి పాపములను ఆయన, ఎందుకంటే ఆయన రక్తము చేత కడగాలి అని, వారి కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణము పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నామమందు విశ్వాసముంచితే, దేవుని కుమారుని అందు విశ్వాసముంచితే ఇప్పుడే మీరు నిత్య జీవాన్ని చూస్తారు అని ఆయన వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని బట్టి మరి అనేక మంది రక్షించబడుతున్నారు మా మందిరంలో. ఎందుకంటే మరి అనేకులు చనిపోయే వారి స్థితిలో మోసుకొచ్చిన వారు ఈ జీవము కలిగిన వాక్యాన్ని ప్రకటించినప్పుడు, వారు విశ్వాసము కలిగి ఆ నామములో ప్రార్థన చేసినప్పుడు, శక్తివంతమైన నామాన్ని అంగీకరించిన తక్షణమే దేవుని ఆత్మ దురాత్మ, ఎందుకంటే వారిని బంధించిన ప్రతి వ్యాధులు శోధనలు సమస్యలన్నీ కూడా విడిపోయి నూతన బలాన్ని వారు పొందుతున్నారు. కనుక ఆ జీవాన్ని మనం చూపించాలి అంటే మనం అంగీకరించాలి మొదటిగా. ఎందుకంటే యాజకుడు అంగీకరించాలి దేవుని యొక్క మాటను. శక్తివంతమైన నామాన్ని యాజకుడు అంగీకరించిన తర్వాత ఆ శక్తివంతమైన నామములో ఉన్న శక్తిని ప్రకటించినప్పుడు దేవుని కార్యాలు ఏమవుతాయి చెప్పండి? మన మధ్యలో గొప్పగా జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రము అలలుయా. కనుక యేసు నామమును, అందుకే ఆకాశము కింద ఇవ్వబడిన నామాలు అనేకం ఉన్నాయి కానీ వాటిలో ఏ నామములో కూడా శక్తి మీకు లేనే లేదు.
ప్రతివక్కరు కూడా యేసు నామములో, ఎందుకంటే యేసు ప్రభు ఏమంటున్నారు చెప్పండి, 2 కొరింథీ 5:10 ఏమంటున్నారు చెప్పండి, 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందునట్లు మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మనం అందరం కూడా ఎవరి ఎదుట నిలబడాలి చెప్పండి? ఈ భూమి మీద పుట్టిన సమస్త శరీరులు అందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ఒకరోజు ప్రత్యక్షం అవ్వాలి. నీ దేహముతో ఏవేవి మాట్లాడావో, నీ దేహముతో ఏవేవి క్రియలు చేశావో వాటన్నిటినీ కూడా మనము, ఎందుకంటే దేవుడు అంటున్నాడు వాటన్నిటి ఫలాలు నీవు పొందాలంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట సమస్త శరీరులు అందరూ కూడా ఒకరోజు ఆయన సింహాసనం ఎదుట నిలబడాలి. కనుక ఎందుకంటే ఈ లోకంలో జీవము లేని కార్యాలను చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు యేసు ప్రభు దేవుడని ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో సమస్త మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, సమస్త మానవుల కొరకు తన, ఎందుకంటే యవ్వన కాలాన్ని మనకు సమర్పించాడు. కనుక ఆయన పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా ఆయనను నేను నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే ఆనాడు రాజ్యాలే కానీ మనుషులే కానీ ఏ ఒక్కరు కూడా ఆయన మీద నేరస్థాపన చేయలేకపోయారు. ఏ ఒక్కరు కూడా నీవు నేరం చేశావు అని ఆయనను మాట్లాడి నీవు నేరస్తుడు అని అన్నవారు ఎవరు కూడా లేదు. కనుక అలాంటి దేవుడు ఈ లోకములో పరలోకాన్ని ఇడిసి భూలోకములో నీ కొరకు ఆయన శరీరధారిగా జన్మించి నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, నా కుమారుడా నా కుమార్తె నేనిచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు, నా కుమార్తె నా కుమారుడా అనేక శ్రమలు అనుభవిస్తున్నావు, నా ఆయన సన్నిధి నుంచి ఏకముగా త్రోవ తప్పిన ప్రతి ఒక్కరి కొరకు దివారాత్రము కూడా ఆయన చేతులను సాపుతున్నాడు. ఎందుకంటే అంత ప్రేమ యేసు ప్రభుని అనేక రకాలుగా అందరూ తిట్టినవారి, అనేక రకాలుగా నేను కూడా దూషించిన వాడిని, కానీ దేవుడు ఒకరోజు ఆయన శక్తిని తెలుసుకున్న తర్వాత ఆయన కొరకు నా ప్రాణాలు అర్పించడానికి కూడా నేను సిద్ధపడి ఉన్నాను. అలాగే తెలియనప్పుడు అందరూ కూడా యేసు ప్రభు అంటే అంత గొప్ప దేవుడా అని అందరూ కూడా ఆలోచిస్తారు. కానీ యేసు ప్రభులో శక్తి తెలిసిన తర్వాత, ఆయన నామంలో ఉన్న శక్తి తెలిసిన తర్వాత మన ఆత్మలో ఎంత ఆనందం కలిగి ఉంటామో. ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఆయన సన్నిధి లేని వారు మాత్రము దేనికి కూడా పనికిరారు. కనుక ఆయన సన్నిధిలో అంత బలము శక్తి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కనుక ఈరోజు ఆయన కార్యాలను చూసి వెలుగు లోకంలోనికి వచ్చింది నా కుమారుడా నా కుమార్తె, ఈరోజే మీరు ఆయన నామాన్ని అంగీకరించండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే 3 మాట్లాడాలి, మేము అందుగురించి తక్కువగా తీసుకుంటున్నాను సమయం. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడు. కనుక యేసుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని నీవు అంగీకరిస్తే తప్పకుండా నీ సమస్యల నుంచి నీ శోధన నుంచి నీకు విడుదల చేసి ఆయన ఇక్కడ వాగ్దానం చేశాడు. ఎందుకంటే మరి పాతపాడు గ్రామంలో, ఎందుకంటే దేవుడు అనేక విషయాలు దర్శనం చూపించి నా బిడ్డలు, ఎందుకంటే కాపరి లేని వారిగా, సరి అయిన కాపరు లేని వారిగా నా బిడ్డలు చీకటిలో తిరుగులాడుస్తున్నారు అని ఆయన తెలియపరిచాడు. కనుక అలాగే ఆయన వాగ్దానాన్ని బట్టి ఈరోజు
మరి దేవుడు ఇంకా కొంతమందిని బిడ్డలను ఏర్పాటు చేసి వారికి దేవుని యొక్క మరి వారి సమస్యలను తీర్చి దేవుని యేసు ప్రభు నమ్మాలంటే అందరూ నమ్మలేరు. మొదటగా ఆయన మీద ఒక టెస్ట్లు పెడతాం మనం, నాకు ఈ వ్యాధి తగ్గాలనో లేకపోతే నాకు ఈ పని జరగాలనో అలాగ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆలోచనతో ఉంటాం. అలాగే ఇక్కడ బిడ్డలను దర్శనమిచ్చాడు దేవుడు, దర్శనమిచ్చి ఈ సీకటిలో ఉన్న వారికి నా కుమారుడా నేను నీతో మాట్లాడుతున్న నా విషయాలు వారికి తెలియచేయి, వారి కొరకు ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరూ యవనస్తులు వృద్ధులు ప్రతి వారు కూడా త్రోవ తప్పి తిరుగుతున్నారు అని దేవుడు మనతో మాట్లాడి ఈ గ్రామం గురించి మరి మీరు నమ్ముతారో నమ్మరో కానీ మేము నిత్యము కూడా ఈ గ్రామస్తులందరూ రక్షించబడాలి, ఈ గ్రామస్తులందరూ కూడా కాపాడబడాలి. ఎందుకంటే ఈ భారాన్ని మాకు అప్పగించాడు. అలాగే కుటుంబాలలో అనేక మేళ్లు కలిగినాయి. ఇంకా చీకటిలో నివసించేవారు దేవుణ్ణి కాకుండా జీవించేవారు జీవము లేని కార్యాలు చేస్తూ వారి జీవితాన్ని ఎందుకంటే వ్యర్థం చేసుకునే ప్రతి ఒక్కరి కొరకు రక్షించబడిన మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది కడవరి దినాలు, భూమి మీద దేవుని రాకడ సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మనం ఉన్నాము కనుక నీకు చేసిన మేళ్లను బట్టి దేవుడు ఈ స్థితిలో ఆయనను ఆరాధించి ఆయన సాక్షిగా నీవు నిలబడాలని ఈ లోకాస్తుల వైపు నేత్రాస్తుల వైపు నీవు పరిగెట్టకుండా దేవుని యొక్క సన్నిధిని ఎరిగి ఆయన చిత్తము ఏమిటో దినదినము నీవు ఎరిగి నడుచుకుంటే తప్పకుండా నిన్ను తలగా ఉంచుతాడు, కానీ ఏనాడు నిన్ను తోకగా ఉంచాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలి చెప్పండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకరోజు నిలబడాలి. మనం జరిగించిన క్రియలన్నీ అప్పగించాలి. మన స్నేహితులతో కానీ మన పొరుగు వారితో కానీ సంఘములో కానీ ఏ రీతిగా దేవుని మందిరాన్ని వెళ్ళి రక్షణ పొంది ఏ రీతిగా మన మాటలు ఉన్నాయి ఏ రీతిగా మన ప్రవర్తన ఉన్నదో వాటన్నిటి విషయంలో దేవుడు విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నాం. కనుక ఈరోజు ఆ యొక్క హృదయ స్థితిని ఎరిగిన వారే ప్రతి ఒక్కరు కూడా దావీదు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో నేను ఏది ఎన్నడూ మరువను, ఎందుకంటే నా దోషములను నా శాపములను నాకు మరణపాయకరమైన పరిస్థితి నుంచి తప్పించి కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఆయన దర్శింపజేస్తున్నాడు. నా ప్రాణం ఆయన చేసిన ఉపకారాలు నీవు ఎన్నడూ మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ లోకంలో నీకు బంధుమిత్రులు ధనము బిడ్డలు నిన్ను సంతోషపరచవచ్చు, కానీ ఏదో ఒకరోజు వారు నిన్ను ఆ ప్రేమకు దూరం అయిపోతావు. శాశ్వతమైనది ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని రక్షించేవాడను నేనే. తల వెంట్రుకలు మెరిసినా నీకు సహాయం చేసేవాడను నేనే అని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన ఆత్మల కాపరి అయిన రక్షకుడు ఈరోజు మన పక్షాన నిలబడి ఉన్నాడు. కనుక దేవుని మాటను బట్టి నేను చెప్పేది మరి ప్రియ సంఘమా బిడ్డలారా, మరి దేవుని యొక్క మాటను బట్టి నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా ఏ స్థితిలో ఉన్నా మీరు ఎక్కడ ఏ సంఘాలకు వెళ్ళినా దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసేవారిగా దేవుణ్ణి ఆరాధించేవారిగా ఆయన మీ ఎడల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీరు ఆయనను మహిమపరిచేవారిగా ఆత్మల భారము కలిగిన వారిగా మీరు జీవించాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించుగాక. దేవునికి వందనాలు. అమ్మగారు అయ్యగారికి వందనాలు. ఇక్కడ కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. మేము 2016 డిసెంబర్ 2న ఇక్కడికి రావటం జరిగిందండి. ఇలాగే ఉపవాస ప్రార్థనలో మేము అనుకోని రీతిగా విజయవాడ వెళ్తుండగా ఈ సన్నిధి పేరు బలం బట్టి మేము రావటం జరిగింది. యేసుక్రీస్తు విశ్వాస మందిరం అన్న పేరులోనే మాకు ఎంతో బలము ఆదరణ కలిగి మా కుటుంబ సమస్యల వల్ల మేము ఇక్కడికి రావటం జరిగింది. అయితే మా కుటుంబంలో ఉన్న ఎన్నో సమస్యలు, నాకు దేవుడు వాగ్దానం కూడా ఇచ్చాడండి, 6 బాధలు కలిగినను నీకు ఏ కీడు కలగదు, 7వ బాధ కలిగినను నేను నిన్ను ఆదరిస్తాను అని వాగ్దానం నాకు ఇచ్చాడు దేవుడు. అదే రీతిగా మా కుటుంబంలో ఉన్న ఎన్నో బాధలు
ఒకటి నాకు కిడ్నీలో స్టోన్ వచ్చిందండి. ఆ స్టోన్ వల్ల ఎంతో నొప్పి, ఎంతో బాధపడుతూ ఉండేదాన్ని. అసలు నీరసంగా ఉంటూ నాకు చాలా నొప్పి వస్తూ ఉండేది. నించునేదాన్ని కాదు, ఎప్పుడు కూర్చోవాలనిపిస్తూ ఉండేది. ఎందుకంటే మా ఉద్యోగం వల్ల నుంచుని పాఠాలు చెప్పటమే అండి. అలాంటిది నేను చెప్పలేకపోయేదాన్ని, నేను నుంచోలేకపోయేదాన్ని. అలాంటి బాధ నుండి దేవుడు నేను ఈ సన్నిధికి వచ్చిన 2 వారాలకి నా కిడ్నీలో స్టోన్ పడిపోవటం జరిగిందండి. అంత మాత్రమే కాదండి, నా భర్తకు కూడా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేది. అది ఎంత పెద్ద బాధ అంటే ఆయన ఏం తిన్నా కూడా వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి. ఎంత ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. మా ఇంట్లో ఎన్నో గొడవలు, సమస్యలు. మేము ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం కాదు, సమాధానం ఉండేది కాదు. అదే రీతిగా అండి, మేము ఇక్కడికి వచ్చిన 7 వారాలకి అనుకోని రీతిగా నా భర్తకు కూడా సంపూర్ణ స్వస్థత దొరికింది. ఎన్నో మందులు వాడుతూ ఉండేవారు, ఎన్నో టాబ్లెట్స్. అలాంటిది ఇప్పుడు ఏ టాబ్లెట్స్ లేకుండా ఆయన సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటున్నారు. ఇవన్నీ కాకుండా అండి, మాకు పెళ్ళయి 2 సంవత్సరాలైనా పిల్లలు లేరు. దీనికి మేము ఎప్పుడు ఆలోచించలేదండి. మా కుటుంబ సమస్యలే చాలా ఎక్కువైపోయి దాని నుండి మేము బయటపడలేక మేము ఆటల గురించి ఆలోచించేవాళ్ళం. అయితే 2 సంవత్సరాలైన తర్వాత నన్ను అన్యులు అడగటం జరిగింది. ఏమ్మా మీకు ఇంకా పిల్లలు లేరా? దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు కదా, మరి మీ పట్ల ఆ కార్యం చేయలేదని నన్ను ఒకళ్ళు అడిగినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఇదే పౌర్ణమి రోజు సంపూర్ణ ఆరాధన అండి, 24 గంటల ఆరాధన. పొద్దున్న 6 గంటలకి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే 6 గంటల వరకు సంపూర్ణ రాత్రి ఉండేది. ఆ పౌర్ణమి రోజు నేను ఇదే సన్నిధిలో ఏడుస్తూ నేను అడిగినప్పుడు నా దేవుడు ఆలకిచ్చి అదే నెలలో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవటం జరిగింది. తర్వాత నాకు ఆడపిల్ల పుట్టిందండి. దానికి కూడా మేము ఎంతో సంతోషించాము. దేవుడు బహుమానం మాకు దొరికిందని. ఇంకెన్నో ఆశ్చర్య కార్యాలు మా పట్ల జరిగాయండి. అంతే కాదండి, మేము దేవుణ్ణి ఎరిగి కూడా ఇంకా దేవునికి దూరంగా ఉండేవాళ్ళము. ఎన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉండేది మేము ఇంకా ఏమీ చేయట్లేదు, మాకైతే అన్ని మేళ్ళు కలిగాయని మేము ఆలోచించకుండా ఇలాగే మామూలుగా ఉండేవాళ్ళం. అప్పుడు ఒకరోజు ఎందుకో పాటల పుస్తకం తీసి చూస్తుండగా సమర్పణ పాటలు మేము ఇలాగే చూస్తూ ఉన్నాము. అందులో ఒక పాట బట్టి నాకు అనిపించింది మేము దశమ భాగం వెనక్కి తీస్తున్నామని. ఆ పాట ద్వారా మేము విని నేనే అనుకున్నానండి మేము దశమ భాగం అయితే తీయట్లేదు, దేవుని భాగం మేము దేవునికి ఇవ్వట్లేదు అని. అయితే అయినా కూడా మేము దాని గురించి ఆలోచించలేదు. నేను నా భర్తకు ఎప్పుడు చెప్పలేదండి. మా ఇంట్లో మా పాపకి ఎన్నో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉండేవి. ఎప్పుడు చూసినా జలుబు అని, జ్వరం అని, ఏదో ఒకటి అని. మేము హాస్పిటల్కి పద్దాక వెళ్తూ ఉండేవాళ్ళం, పద్దాక సన్నిధికి వచ్చే వెళ్తూ ఉండేవాళ్ళం. ఎన్ని అంటే నెలకి నేను ఒక 2-3 సార్లన్నా లేదా 4-5 సార్లన్నా నేను విజయవాడ వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. దానికి చాలా ఖర్చు అవుతూ ఉండేది. ఒకరోజు మేము ఇలాగే మా ఇంటిలో ఎంత ఖర్చు అవుతుందని నేను లెక్క పెట్టినప్పుడు మా హాస్పిటల్ బిల్లు కరెక్ట్గా నేను తీయాల్సిన దశమ భాగం ఎంతో అంతే అయ్యిందండి. మేము ఈ సన్నిధికి ఎప్పటికీ కట్టుబడి ఉండాలని ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాదు.